తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచన ఎక్కడా కనబడదు. పార్టీ పరంగా చంద్రబాబు తనయుడు కారణంగా కానీ ఆయనకు పేరు వస్తుందేమో కానీ రాజకీయంగా కానీ లోకేష్ ప్రత్యేకత ఏమీ లేదు. అయితే ఇప్పుడు నారా లోకేష్ చుట్టూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం పన్నుతున్నారా? గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5000 ఓట్ల మెజార్టీతో దారుణంగా ఓటమి పాలైన సంగతి మనకు తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని సర్వేలు చేసినప్పటికీ పట్టుదలగా పోటీ చేసి లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన మద్దతుతో సిపిఐ తరపున పోటీ చేసిన ముప్పల్ల నాగేశ్వరరావుకు 10,000 పైగా ఓట్లు వచ్చాయి. మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014-2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈసారి కూడా పోటీ చేస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మారుస్తున్నారట. ఎందుకంటే 2024లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లుగా ఎప్పుడో చెప్పారు. లోకేష్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నారు. గతంలో లోకేష్ ను కలవాలంటే ముఖ్యమంత్రి కుమారుడు అంటూ ఎక్కువగా భద్రత ఇచ్చారట. అయితే ఈసారి అటువంటి పరిస్థితులు రాకూడదు అని గ్రామ గ్రామాన క్యాడర్ను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు. దుగ్గిరాల ఎంపీపీ పదవి కోసం ఆయన అద్భుత వ్యూహం పన్నారు. సీనియర్ రాజకీయవేత్తలు కూడా అదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడిని, మంగళగిరి నుంచి లోకేష్ను ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అస్త్రాన్ని బాగా వాడుతున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే రాజ్యసభకు 2 బీసీలు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావుకు ఎంపిక చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ కావడంతో వారిని దరిచేర్చుకుంటే చాలు, మళ్ళీ అధికారం సులువుగా కైవసం చేసుకోవచ్చునని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాకుండా బీసీ అభ్యర్థిని, అందులోనే చేనేత రంగానికి చెందిన వ్యక్తిని లోకేష్ ప్రత్యర్థిగా నిలబెట్టబోతున్నారట. ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ నిర్ణయించారని వైసీపీ వర్గాల్లో చెబుతున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మధ్య హోరాహోరు మామూలుగా ఉండదు అనేది స్పష్టంగా క్లియర్గా తెలుస్తోంది. చూద్దాం మరి లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లోనే.